చిన్నదు కుమ్మరాపురు కుమ్మరాపురు పాకమున కుమ్మరు అయినప్పటికీ మరి నమ్ము ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయంలో మారుతుందాం. ఎవరు నూతనముగా వ్యాపార వృత్తిలోకి ప్రవేశించుతున్న శుభ సందర్భమున ఆ వేణుగోపాల స్వామిని అదే రామానుషయుక్తుల్ని మనసారా ఛాదించుకుందాం.
అన్ని నీ ఆడపాడ గాని నా ఆడలో వంతనా నాటుకున్నదేమి ఏమంటమ్మా నా మాట నీకు ఏ మాట అవునమ్మా నేను నీకేం చెప్పలేదు ఆడుకుని పాడుకోండి అది కాదులేవే ఎన్నో చెప్తూ ఉంటావు కదా ఏం మాట ఏం చెప్పలేదు అన్నవదే సాపాటు కోసం సోగు చేసుకుని వాళ్ళతో వచ్చి నేను నాచిరకం వరకాంతరం కాదమ్మా మనం కుబేరుని సైతము దొంతి కొండలో దొలిచగల రంగశాలలో అయినా సరుకు అయిపోయడంతో శ్వాసం ఎంతకాలమే ఎవరే ఏడే వాడేడే ఎవరు వాడు వాడేరే ఆ శంకరం గాడు వాడు మన కంపలో ఉంటే పొట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడిని ఈ చవతలో పడితే కానీ పీడ అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే ఎంత సొమ్ము పెట్టాడు పెట్టాడా పెట్టాడా తెగరొచ్చి పోతుకుని తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా దూసి పెట్టాడా కొలిసి పెట్టాడా మూడ పెట్టాడా బాండ పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో గారు ఏనాడైనా నాకు ఒక అర్ధగజం పెట్టాడటి ఏమిటి నీకు అర్ధగజం పెట్టేది అదేనమ్మా రంగగుడ్డ సరే నా సంగతులు అవదులేయమ్మో పెట్టాడు పెట్టాడు అనగా పెట్టింది అది కొద్దిగా బయట పెట్టమ్మా అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే నే చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా చెప్పమ్మా వాడు చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చారని పేరాలు పలుతున్న పిచ్చంటే అది కాదమ్మా సొమ్ము తేరదని లాగి తనితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకుని వచ్చి కాలకడ దగ్గర కూర్చొని కాలకొత్తలే పిచ్చంటే అదే సరే ఇది వినమ్మా వచ్చిన నెలలో కట్టుకున్న పిల్లల్ని రెండు కళ్ళతో చూడలేక మత పిచ్చి పెట్టి మత్తుగా నిలకలవాడు పడి మన కొంపలపై ఎగబడతారే మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలయం అని అమ్ముతారు కానీ మన కోసం చస్తే అమ్మరు బండ పరుపు ఉండదు వర్షం పడితే ఒక రోజు నీళ్ళు తప్పి నీళ్ళు అంటే సరే ఇది వినవే